గైస్ బైక్ అయితే చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది సంహౌ. బైక్ ఇస్ పుల్లింగ్ లైక్ ఎ బీస్ట్. ఓకే, సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో గైస్, లెట్స్ అన్బాక్స్ అవర్ బిఎంసి ఎయిర్ ఫిల్టర్. ఇప్పుడైతే కేటీఎం షోరూమ్కి వచ్చేసాం. సో ఇక్కడ సీన్ ఏంటంటే, ఇప్పుడు మనం బిఎంసి ఎయిర్ ఫిల్టర్ స్టాక్ ఎయిర్ ఫిల్టర్ తోటి చేంజ్ అయిపోతున్నాం. నేను ఇది నా మొత్తం ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను, మైక్ అక్కడ రికార్డ్ చేయలేదు నేను, అక్కడ కొంచెం నాయిస్ ఎక్కువ ఉండే. సో ఈ ఎయిర్ ఫిల్టర్ వచ్చి టోటల్లీ ఫ్రీ ఫ్లో ఉంటుంది. ఇప్పుడు మన స్టాక్ ఎయిర్ ఫిల్టర్ కంటే ఈ ఎయిర్ ఫిల్టర్ ఇంకెక్కువ ప్యూరిఫై కూడా చేస్తుంది, దాంతోపాటు మోర్ ఎయిర్ని కూడా లోపలికి తీసుకెళ్తుంది బైక్ లోపలికి. సో గైస్, ఇప్పుడైతే మనం స్టాక్ ఎయిర్ ఫిల్టర్ అది యాక్చువల్గా అన్న వాళ్ళు వేసేసారు కొత్తది సర్వీసింగ్లో, నేను అది తీసేసామని చెప్పాను. సో అది తీసేసి మనం ఈ ఎయిర్ ఫిల్టర్ పెడుతున్నాం ఇప్పుడు బిఎంసిది. దీని లోపల ఎయిర్ కూడా చాలా ఎక్కువ వెళ్తుంది, అదే టైంలో ఎయిర్ అవుట్ కూడా ఎక్కువ వెళ్తుంది బికాస్ ఆఫ్ ద ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్. అండ్ దీని ఈసీయూని మ్యాప్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఈసీయూ మ్యాప్ అయిపోతుంది. దీని ప్రకారమే దాని ఫ్యూయలింగ్ కూడా చూసుకుంటుంది. సో నేను నా మైక్ అయితే కొత్త స్పాంజ్ పెట్టాను. సో ఇప్పుడు నాకు తెలిసి మోస్ట్లీ నాయిస్ సౌండ్ రాకూడదు, స్పీడ్ వెళ్ళినప్పుడు పట్ పట్మని వెళ్తుంది కదా అవన్నీ. సో మనకి ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ చేసాం కదా రెడ్ రూస్టర్స్, సో ఇప్పుడు మనం బిఎంసి ఎయిర్ ఫిల్టర్ కూడా వేసాం దీని లోపల. ఇప్పుడు బేసిక్గా ఫ్రీ ఫ్లో అయిపోయింది ఇంజిన్, అండ్ చాలా మంది దీని తర్వాత పవర్ ట్రానిక్స్ చేస్తారు లేదా ఫ్యూల్ ఎక్స్ చేస్తారు. బట్ జనరలీ కేటీఎం ఇంజిన్స్కి అయితే అంత అవసరం రాదు, ఎందుకంటే కేటీఎంది ఈసీ ఎలా పనిచేస్తుంది అంటే అది ఆటోమేటిక్గా మన బైక్ని దీని ఈసీ ఎట్లా అంటే ఆటోమేటిక్గా బైక్ లోపల ఎంత ఫ్యూయల్ వెళ్తుంది, ఎయిర్ ఎంత ఇంటేక్ అవుతుంది, అవుటేక్ అవుతుందో అది మెజర్ చేసుకొని దానికి తగిన ఫ్యూలింగ్ ఇచ్చేస్తుంది, ఆటోమేటిక్గా మెజర్ అయిపోతుంది. సో ఇప్పుడైతే డిఫరెన్స్ చూద్దాం ఎయిర్ ఫిల్టర్ వేసిన తర్వాత. సో బేసిక్గా ఇప్పుడు మనది ప్రాపర్ పర్ఫార్మెన్స్ అప్గ్రేడ్ అయింది. ఇప్పుడు బిఎంసి ఎయిర్ ఫిల్టర్ నాకు అరౌండ్ 6300 పడ్డది. అది వేసిన తర్వాత చేంజ్ ఏమవుతుంది అంటే బండ్లో ఉన్న ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్పలేం, బట్ 1 to 2 BHP దాకా పవర్ ఫిగర్స్ అయితే అప్గ్రేడ్ అవుతుంది. కేటీఎం వాళ్ళకి నేను నా ఆర్పిఎం అయితే అన్లాక్ చేయమని చెప్పాను. సో బేసిక్గా 10,500 పీక్ అవుతుంది కదా, అది కొంచెం 11,500 దాకా వెళ్తుంది. చేసే అన్నాడు కానీ బండి చూపెట్లే ఒకసారి వెళ్ళి కనుక్కుందాం మళ్ళీ. సో యా, 1 to 2 BHP దాకా నాకు పర్ఫార్మెన్స్ అప్గ్రేడ్ అవుతుంది ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ వల్ల. బండి పవర్ చాలా పెరుగుతుంది, చాలా అప్గ్రేడ్ అవుతుంది బైక్. ప్లస్ బండి కూడా ఇప్పుడిప్పుడే జస్ట్ కొంచెం బ్యాక్ ఇట్లా సర్వీస్ అయ్యి వచ్చింది, మొత్తం ఇంజన్ ఆయిల్ అన్ని చేంజ్ చేసాము. ఐ కెన్ ఫీల్ ద డిఫరెన్స్, ఆ థ్రాటిల్ రెస్పాన్స్ ఏదైతే ఉందో ఇంత క్విక్ ఉంది. ఇంకా పొల్లిద్దాం తర్వాత, రోడ్ ఎక్కిన తర్వాత పొల్లిద్దాం. బట్ ఇప్పటికైతే ఒకసారి ఆర్పిఎంతో ఒకసారి కనుక్కుందాం, అందులోకి అయితే చేయమన్నా. మరి అబ్బా, ఈ మైక్ సెటప్ అయితే నా నోట్లోకి వెళ్ళిపోతుంది అసలు, లిటరల్గా అంత పెద్ద స్పాంజ్. బట్ హోప్ఫుల్లీ స్పీడ్ వెళ్ళినప్పుడు ఒకసారి నాయిస్ చెక్ చేయాలి, వస్తుందా రావట్లేదా. ప్లస్ మీకు కూడా నా వాయిస్ క్లియర్ వస్తుందా మఫుల్డ్ వస్తుందా అనేది కూడా తెలీదు. మఫుల్డ్ వస్తే మాత్రం మొత్తం వ్లాగ్ రీటేక్ చేయాల్సింది వస్తుందండి. ఇది ఆర్పిఎం అన్లాక్ చేయలే, 10,000 ఉంది. సో ఇప్పుడైతే మ్యాపింగ్ చేస్తున్నారు. సో మన ఆర్పిఎం అన్లాక్ అయితే టాప్ స్పీడ్ పెరుగుతుంది, ఇనిషియల్ ఏం పెరగదు కానీ టాప్ స్పీడ్ చాలా పవర్ఫుల్ అవుతుంది బేసిక్గా. ఇప్పుడు 10,500 or 10,000 ఉంటుంది, 10,000కి పీక్ అవుతుంది. షిఫ్ట్ లైట్ పెట్టాను అన్న 10 దగ్గర. ఇప్పుడు ఎంత వెళ్తుంది అన్న ఆర్పిఎం? 12,000. మరి షిఫ్ట్ లైట్ అక్కడ పెట్టాముగా. సో ఆర్పిఎం అన్లాక్ అయితే అయిపోయింది అంటున్నారు ఆల్రెడీ నాది బైక్ ది కేటీఎంలో. సో 10,500 పీక్ అంటున్నారు, నేను నిన్నది వచ్చి 11,500 సంథింగ్ పీక్ అవుతుంది అని చెప్పేసి. సో యా యు గైస్ నో, లేదంటే ఒకసారి నేను బేగంపేట్ కేటీఎంతో మాట్లాడి చూడాలి, లేదా ఏంటో. ఫస్ట్ ఇప్పుడు పోర్ట్ కనెక్ట్ చేశారు కదా మనకి మ్యాపింగ్ కోసము, మొత్తం బైక్లు అన్ని చెక్ చేయడానికి. ఫస్ట్ అది కూడా చెక్ చేయాలి, జస్ట్ షిఫ్ట్ లైట్ పెట్టారు. మరి నాకు అర్థం కాదు, షిఫ్ట్ లైట్ అనేది నాకు తెలిసి అయితే మన ఆర్పిఎం అంతా హై రేవ్ అయినప్పుడు లైట్స్ బ్లింక్ అవుతాయి, దట్ ఈస్ వాట్ షిఫ్ట్ లైట్ ఇస్. కానీ వీళ్ళు షిఫ్ట్ లైట్ని 12,000 or 11,000 ఆర్పిఎంలో పెట్టి అది చెప్తుంది అని చెప్తున్నారు, నాకు అది అర్థం కాలే. షిఫ్ట్ లైట్ అక్కడ సెట్ చేస్తే అంత ఆర్పిఎం వస్తుంది అనేది నాకు అర్థం కాలే. గైస్ బైక్ అయితే చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది సంహౌ, ఎయిర్ ఫిల్టర్ వల్ల ఉంటుంది మ్యాక్సిమం నైస్. ఆర్పిఎం అయితే అక్కడే లాక్డ్ ఉంది, ఆర్పిఎం లైట్ షిఫ్ట్ లైట్ మనం మార్చుకుందాం. వీళ్ళు ఎందుకో షిఫ్ట్ లైట్ అడాప్ట్ మార్చి పెట్టారు, బట్ బైక్ ఇస్ పుల్లింగ్ లైక్ ఎ బీస్ట్. నైస్ డేంజర్ బా. ఎయిర్ ఫిల్టర్తో ఇంత డిఫరెన్స్ వస్తుంది అని తెలిసి ఉంటే ఎప్పుడో చేంజ్ చేసేసేవాడినిగా నేను. 12,000 పెడుతున్నారు, మళ్ళీ అది కేటీఎంలో వీళ్ళకే తెలియదా మనకు తెలియదా నాకు అర్థం కూడా కావట్లేదు లిటరల్గా. షిఫ్ట్ లైట్కి దీనికి ఏం సంబంధం అని ఎగ్జిట్ మెను
లెట్స్ గో, లెట్స్ టెస్ట్ ఎయిర్ ఫిల్టర్ ఫర్ సమ్ టైమ్. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ కెన్ సీ ద డిఫరెన్స్, బట్ 120 ఇప్పుడు నథింగ్, ఇట్లా వెళ్ళిపోతుంది 120కి. ముందు తెలియదు కాదు, ముందు నేను ఇదే రోడ్లో ఇలా స్ట్రెచ్ కొట్టుంటే అరౌండ్ 100 వెళ్ళేదేమో, కానీ 120 నోవే, ఇంత గట్టిగా కొట్టేది కాదు, ఇంత జల్ది అది కూడా. ఐ కెన్ ఫీల్ థ్రాటిల్ ఎంత ఓపెన్ అప్ అయిపోయిందో, లైక్ ఇట్లా ఫ్రీ ఫ్లో బండి, ఇలా తెలుస్తుంది ప్రతి ఇంచ్ మనం నడిపేటప్పుడు. పవర్ డిఫరెన్స్ ఈజ్ హ్యూజ్. ఐ నో 2 BHP ఏం పెరుగుంటుంది మహా అంటే 1.5 లేదా 2 BHP, బట్ ఇట్ విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. పాప్స్ డేంజర్గా వదులుతుంది. సో మెయిన్ రీజన్ నేను బిఎంసీకి ఎందుకు అప్గ్రేడ్ చేసుకున్నాను అని చెప్తాను నేను మీకు. ఒకటి, నా బండి స్టాలింగ్ ఇష్యూ ఉండడం వల్ల నేను నా బండిని ఫ్రీ ఫ్లో చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను, లేదంటే బండి స్టాల్ అయిపోతుంది. అండ్ బండికి ఫ్రీ ఫ్లో చేసినప్పుడు ఇట్స్ గుడ్ ఫర్ బైక్ ఆల్సో, బైక్కి కూడా బ్రీతింగ్ బేసిక్గా మనకి ఎంత ఎక్కువ బ్రీతింగ్ ఉంటే అంత బెటర్ అనిపిస్తుందో, ఇది కూడా అంతే. దీనికి కూడా ఎంత బ్రీతింగ్ ఉండే, ఎంత అవుట్టేకి వెళ్తే దీనికి కూడా అంత బెటర్ అనిపిస్తుంది. ఇంజిన్ బేసిక్గా ఫ్రీ అయిపోతుంది, దానివల్ల మీకు గేర్ షిఫ్టింగ్ స్మూత్ అయిపోతుంది, బైక్ థ్రాటిల్ రెస్పాన్స్ స్మూత్ అయిపోతుంది, బేసిక్గా హోల్ బైక్ స్మూత్ అయిపోతుంది. ఆ రీజన్ వల్ల నేను ఎగ్జాస్ట్ అప్గ్రేడ్ చేశాను ఫస్ట్. ఎగ్జాస్ట్ అప్గ్రేడ్ చేసిన తర్వాత వెయిట్ రిడక్షన్ అయింది, అండ్ ఐ డోంట్ థింక్ సో BHP వైజ్ ఎక్కువ డిఫరెన్స్ చేసి ఉంటుందని. వెయిట్ రిడక్షన్ వల్ల ఆబ్వియస్లీ కొంచెం బైక్ ఫాస్టర్ అవుతుంది. అండ్ ఎయిర్ ఫిల్టర్ అండ్ ఎగ్జాస్ట్ రెండు మిక్స్ చేసినప్పుడు దేర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్, అండ్ ఇఫ్ యూ పుట్ పవర్ట్రానిక్స్ ఇట్ విల్ బి ఈవెన్ మోర్ హ్యూజ్ డిఫరెన్స్. అప్పుడు బైక్ ఇంకా డేంజరస్గా పర్ఫామ్ చేస్తుంది. అప్పుడు 12,000 పీక్ ఏదైతే ఉందో RPM కూడా అన్లాక్ అయిపోతుంది, టోటల్ ఫుల్ అన్లాక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే బైక్ ఇంకా కొంచెం పవర్ఫుల్ అయిపోయింది మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే BMC ఎయిర్ ఫిల్టర్ తోటి ఏమవుతుంది అంటే ఇట్స్ లైఫ్ టైమ్. బైక్ ఉన్నంత కాలం మనం దాన్ని రీయూజ్ చేస్తూనే ఉండొచ్చు. బైక్ అమ్మేసినప్పుడు కూడా మనం ఎయిర్ ఫిల్టర్ వేరే ఎవరికి అమ్మేసుకోవచ్చు కావాలనుకుంటే, అండ్ దే కెన్ రీయూజ్ ఇట్. అండ్ దీని లైఫ్ టైమ్ ఎలా యూజ్ చేయొచ్చు, దీనికి క్లీనింగ్ ప్రాసెస్ అవి ఏమి ఉండదా అంటే ఉంటుంది. చాలా మంది మనకి ఎయిర్ ప్రెషర్ కానీ పైప్ పెట్టి చేస్తారు, దట్స్ రాంగ్. దీనికంటే ఒక క్లీనింగ్ కిట్ దొరుకుతుంది, 2,000 రూపీస్ ఉంటుంది, BMC తరపు నుంచి వస్తుంది. ఫస్ట్ ఆ డిటర్జెంట్ తీసుకొని వాటర్లో పెట్టి మన ఎయిర్ ఫిల్టర్ని సోక్ చేసేసి దాని అంతా ఒక ప్రాసెస్ ఉంటుంది. దాని తర్వాత ఆయిలింగ్ ఉంటుంది. సో ఈ ఎయిర్ ఫిల్టర్కి ఆయిలింగ్ చేయాల్సింది వస్తుంది అనమాట. మీరు చూసారు కదా చిన్న గ్రిల్ లాగా ఉంది. సో ఈ స్ట్రెయిట్ లైన్ అంతా ఆయిల్ ఫిల్ చేస్తూ ఉండాలి. సో ఎవ్రీ సర్వీస్ ఇంటర్వెల్కి అప్పుడు చేసుకోవడం మంచిది అది. లేదంటే మనకి తెలిసిపోతుంది మనం ఎన్ని కిలోమీటర్స్ నడిపాము, ఎలాంటి రోడ్స్లో నడిపాము, ఎలాంటి టెరెన్లో నడిపాము, దాన్ని బట్టి మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం. అండ్ విచ్ హెల్ప్స్ ద బైక్ టు గెయిన్ మోర్ పవర్ ఆల్సో అండ్ టు బీ మోర్ ఫ్రీ. దట్స్ మన బైక్ని ఎంత బాగా చూసుకుంటే ఆ బైక్ కూడా అన్ని రోజులు నడుస్తుంది, అంత బాగుంటుంది. దట్స్ ద మెయిన్ రీజన్ ఫర్ మీ టు అప్గ్రేడ్ ఫర్ ఫుల్ సిస్టమ్ విత్ ఎయిర్ ఫిల్టర్. అండ్ KNN ఉంది, BMC ఎందుకు చూస్ చేసామంటే, ఒకటి KNN కూడా ఉంది బట్ ఐ వాంటెడ్ టు చూస్ BMC. ఐ హర్డ్ అ లాట్ ఆఫ్ పీపుల్ సేయింగ్ BMC ఇస్ రియలీ గుడ్ ఫర్ అడ్వెంచర్ 390. అండ్ BMC వాళ్ళు కూడా MotoGP కూడా చేస్తారు వాళ్ళ ఎయిర్ ఫిల్టర్స్, విచ్ మీన్స్ దే హ్యావ్ ఎ గుడ్ R&D టీమ్ కూడా. సో ఆ మ్యాటర్లో ప్రాబ్లం లేదు కాబట్టి తీసుకున్నాను నేను. అసలు సరిగ్గా చెక్ చేద్దామంటే కూడా రోడ్స్ లేదబ్బా. బట్ గేర్స్ అండ్ థ్రాటిల్ ఇస్ టోటలీ స్మూత్ ఇప్పుడు. మీరు మీటర్ చూస్తున్నారు కదా, మీరే ఎలా పుల్ అవుతుందో బైక్ బ్యాక్ టు బ్యాక్ లేస్తుంది ఇట్లా మొత్తం RPM అంత ఓపెన్ అప్ అయిపోయింది ఇప్పుడు. ఐ కెన్ ఆల్రెడీ సీ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్ అసలు నిజంగా. ఇంకా కొద్దిగా ECU కూడా దీని ప్రకారం సెట్ అయిపోయిన తర్వాత ఫ్యూయల్ ఎగ్స్ కూడా అనుకుంటున్నాను ఫ్యూచర్లో, మేబీ ఫ్యూయల్ ఎగ్స్ చేసిన తర్వాత ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అని. అండ్ దీనికి ఫస్ట్ థింగ్ నేను వచ్చి ఇరిడియం స్పార్క్ ప్లగ్ చేంజ్ చేసుకోవాలి ఇంజిన్కి. ఇది ఒక అన్న దగ్గర ఉంది, ఐ గో గెట్ ఇట్ ఫ్రమ్ హిమ్. ఇప్పుడు మన దగ్గర ఉంది స్టాక్ స్పార్క్ ప్లగ్. సో ఇరిడియం స్పార్క్ ప్లగ్ వేసినప్పుడు బండి ఈవెన్ మోర్ ఫాస్టర్ అవుతుంది, ఇంకా ఎందుకంటే ఇట్ విల్ ప్రొడ్యూస్ మోర్ ఫ్లేమ్స్, బేసిక్గా మోర్ స్పార్క్, ఫ్యూయల్ బర్నింగ్ కూడా ఫాస్ట్ అయిపోతుంది. అప్పుడు మైలేజ్ ఆబ్వియస్లీ పడిపోతుంది. మీరు పర్ఫార్మెన్స్ అప్గ్రేడ్ చేస్తున్నారంటే దాని అర్థం యూఆర్ కాంప్రమైజింగ్ ఆన్ ద మైలేజ్, బట్ ఇట్స్ ఫైన్ టు కాంప్రమైజ్ ఆన్ మైలేజ్ ఇఫ్ యూ వాంట్ పర్ఫార్మెన్స్. దీస్ బైక్స్ ఆర్ మేడ్ ఫర్ పర్ఫార్మెన్స్. సో గేర్స్ అయితే చాలా స్మూత్ ఉన్నాయి, బటర్లా ఉన్నాయి బేసిక్గా గేర్స్. బండి సర్వీసింగ్ నుంచి రాగానే ఆ ఫీలే వేరు ఉంటుంది అబ్బా నిజంగా. అండ్ ఆ HJG లైట్స్ కూడా నేను మళ్ళీ ఫిట్ చేయించేసా, కాకపోతే వీళ్ళసారి ఇగ్నిషన్ స్విచ్కి ఇవ్వలేదు. సో నేను మళ్ళీ చేయించుకోవాలి, అది KTMతో కాకుండా సపరేట్గా వెళ్ళి ఇగ్నిషన్ స్విచ్కి ఇప్పించుకోవాలి, వీళ్ళు చేయలేనని చెప్పారు. సో మేబీ ఐ వన్స్ కాంటాక్ట్ KTM బేగంపేట్. నాకు తెలిసినంత వరకు అయితే KTM బేగంపేట్ అండ్ బంజారా హిల్స్ ఆర్ ద పీపుల్ హూ డూ రియలీ గుడ్ సర్వీస్. చెక్ చేద్దాం, ఇంకా బేగంపేట్కి వెళ్ళి అక్కడ ఇచ్చేసి చూడాలి.
సో దిస్ ఇస్ అ షార్ట్ వీడియో బికాస్ ఇట్స్ ఓన్లీ అబౌట్ ఎయిర్ ఫిల్టర్. నేను దీని లాంగ్ టర్మ్ రివ్యూ కూడా చేస్తా ఒకసారి ప్రాపర్ గా, అండ్ లెట్ మీ నో మీకు మైక్ అంతా ప్రాపర్ గా ఉందా, ఓకే ఉందా అని చెప్పేసి. సో లెట్స్ ఎండ్ ద వ్లాగ్ హియర్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. It's about spreading the love and the